అసెంబ్లీలో ఎవరికి? అసెంబ్లీ విషయానికి వస్తే డిఎన్ఆర్ గారు, దోల నాగేశ్వరరావు గారు అత్యధిక బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఆయన ఎంపీ గారు కూడా ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆయన డిఎన్ఆర్కి ఒకసారి అవకాశం ఇచ్చారా? మళ్ళీ ఇస్తారా అవకాశం? ఇస్తారండి. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఆయన ఎప్పుడు పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం 10-11 వరకు కూడా ఆయన జనాల్లో ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, లేబర్ మనిషి. ఏ సమస్య వచ్చినా మాకు అందుబాటులో ఉంటారు. ఆయన కూటమి బలంగా ఉంది అంటూ కూటమి పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళకి ఎలా బలం ఇస్తుందండి? అంత బలం ఉన్న వాళ్ళు అయితే ఎన్నిక 3 పార్టీలు కలవరగండి. మరి ఈయన ఒక్కడే ఒక్కడికి 3 మరి పోటీ ఇస్తున్నారంటే మరి వీళ్ళకి బలం ఉన్నట్ట వాళ్ళకి బలం ఉన్నట్ట? ఇప్పుడు అవతల బలం ఉందనుకుంటే 3 పార్టీలు కలవాల్సిన పని లేదు కదా. ఈయన సింగిల్గా పోటీ చేస్తున్నాడు, బలం ఎవరికి ఉన్నట్టు? ఈయన పెట్టిన సంక్షేమ పథకాలను బట్టి ఈయన మంచి మెజార్టీ గెలుస్తారు. ఆయన ఇవాళ సంక్షేమాలు ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు. మరి అమ్మఒడి పిల్లలకి మంచి స్కూళ్ళు, ఇవాళ నాడు నేడు ఎలాంటి స్కూళ్ళు కట్టారండి ఊళ్ళో? రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, అంగన ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, వాళ్ళన్నీ మా ఇంటి వరకు చేరుతున్నారు. ఇంటి వరకు చేర్చే వాటిని మనకు అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు రేషన్ ఉంది, ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో వెళ్ళి మనం వెళ్ళి అక్కడ లైన్లో ఉండి తీసుకోవాల్సి వచ్చేది. ఇవాళ డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఇవాళ డోక్రా మా ఇప్పుడు డోక్రా రుణమాఫీ అన్నారు, డోక్రా వాళ్ళకి అన్ని రుణమాఫీ చేశారు అన్న ప్రతి అన్నది ప్రతి విషయం కూడా ఆయన చేశారు. కాబట్టి అందరూ లేబర్ అందరూ ఆయన కట్టుబడి ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న డిఎన్ఆర్ జనాలకు అందుబాటులో ఉన్నాడా? కామినేని శ్రీనివాసరావు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస గారు ఎక్కడ అందుబాటులో ఉన్నారండి? కరోనా టైంలో వీళ్ళందరూ ఏరండి, ఎవరు అందుబాటులో ఉన్నది? అందుబాటులో ఉన్నది డిఎన్ఆర్ గారే. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ సమస్య వచ్చినా మనకు అందుబాటులో ఉన్న ఆయన డిఎన్ఆర్ గారు. కామినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడు చివరి వరకు కూడా ఏ పార్టీ అనేది తెలియదు, జనసేన బీజేపీ తెలుగుదేశం అనేది తెలియదు. ఇప్పుడు వరకు ఆయన బయటకు రాని పరిస్థితి. కానీ డిఎన్ఆర్ గారు కరోనా ఆయనకు రావడం వలన 2 సంవత్సరాలు ఆర్థికంగా ఆయన హెల్త్ ప్రాబ్లం వలన రాలేకపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు మాకు అందుబాటులోనే ఉన్నారు. ఆయన డిఎన్ఆర్ గారు ఉన్నారు. పొద్దునే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 11 గంటలకు జనాల్లోనే అమేకమయ్యి అన్ని రకాలుగా కష్టకాలు ఏది ఉండగా కానీ అందుబాటులో ఉంటాడు మన డిఎన్ఆర్ గారు. డిఎన్ఆర్కి ప్రత్యర్థి కామినేని శ్రీనివాసరావు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన అందుబాటులో ఉన్నాడా? ఈ 5 సంవత్సరాలు ఈయన అందుబాటులో ఉన్నాడు జనాలకి? ఈయన అందుబాటులో ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి 10-11 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాడు. అదే రకంగా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అదే రకంగా తిరిగాడు. ఎవరో డిఎన్ఆర్ గారు ఈయన గతంలో మంత్రిగా చేశాడు కామినేని శ్రీనివాస గారు. ఆయన పెద్ద పెద్దోళ్ళకి అనుకూలంగానే నడిచాడు. కానీ చిన్న చిన్న సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు అందుబాటులో లేరు. ఆయన వెళ్ళాలంటే ఒక 4-5 అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి అని గత జనాల్లో కూడా ఇనుకుడు బాగా ఎక్కువ అయిపోయింది. అదే రకంగా అందుబాటులో ఉండడని శ్రీనివాస్ గారు అంచ అని. ఏలూరు పార్లమెంటు, కైకలూరు నియోజకవర్గం రెండు వైసీపీకేనా? రెండు వైసీపీనండి. ఏలూరును మన కైకలూరు కూడా వైసీపీ వస్తుంది, ప్యాన్ గుర్తే వస్తుంది రెండు. ఎమ్మెల్యే ఎంపీ రెండు సునీల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో వస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి 37,000 ఓట్లతో మెజార్టీతో వస్తాడు ఇక్కడక్కడ డిఎన్ఆర్ గారు. ఎందుకని డిఎన్ఆర్కి అవకాశం ఇవ్వాలి రెండోసారి? అవకాశం ఇవ్వాలంటే మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి, మంచి పథకాలు చేస్తున్నాడు, ఇచ్చింది చేసింది చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి ఆయనకి వేయాలని అనుకుంటున్నాం. మరి ఇంకో పక్క వైసీపీకి ఎదురు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మమ్మల్ని గెలిపిండి అని అడుగుతున్నారు. 3 పార్టీలు వాళ్ళు బలంగా ఉంటారు కదా ఏండి? 3 ముగ్గురు కలిసి వచ్చినా ఎవరు వచ్చినా జగన్ ఒక్కడైనా సింహంలాగా గెలవగాడే నమ్మకం మాకుంది. మేము జగన్ గారికి వేస్తాం, జగన్ గారికి వేస్తాం, డిఎన్ఆర్కి సునీల్ కుమార్ గారికి వేస్తాం. సునీల్ కుమార్ ఫస్ట్సారి పోటీ చేస్తున్నారు, మరి అయినా కూడా గెలుస్తాడు? ఆయన గెలుస్తాడని నమ్మకం మాకుంది. జగన్ గారు కూడా ఫస్ట్సారి గెలిచాడు కదండి, అంతకుముందు రాజకీయాల్లోకి రాలేదు కదా, ఆయన గెలిచారు కదా, అలాగే ఈయన కూడా గెలుస్తాడని నమ్మకం మాకుంది. డిఎన్ఆర్ కారుమూరు సునీల్ జనాల్లో ఉంటున్నారు, జనాలు తిరుగుతున్నారు నియోజకవర్గం? తిరుగుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మాకు టచ్లోనే ఉంటున్నారు వాళ్ళు, మాకు ఏదైనా కావాలంటే చేస్తున్నారు, అందుకని మేము రాగలిగాం ఇప్పుడు. మరి కామినేని శ్రీనివాసరావు, డిఎన్ఆర్, వీళ్ళిద్దరిలో ఎవరు జనాలకు అందుబాటులో ఉన్నారు? డిఎన్ఆర్ఏ జనాలకు అందుబాటులో ఉంటారు, ఆయన మాకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు 10-11 సంవత్సరం గెలిచారండి ఆయన శ్రీనివాస. మాకు ఏది చేసింది లేదు, టచ్లో ఉన్నది లేదు ఆయన. మా డిఎన్ఆర్ అయితే ప్రతి పనికి అనుకూలంగా ఉంటారు. అది వైసీపీ నుంచి డిఎన్ఆర్ పోటీ చేస్తున్నారు, ఉందా అవకాశం రెండోసారి? ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ ఇస్తారు అవకాశం? మంచిగా చేశారు కదండి, మా ఇల్లు స్థలాలు ఇచ్చారు. మాకు అమ్మఒడి పడుతుంది, నా నాన్నగారు 2 సార్లు గుండె ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఇంకా దానికన్నా ఇంకేంటండి, నాకు మేలు జరిగింది కాబట్టి నేను మంచిదని చెప్పుకుంది. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిందా ఆపరేషన్? ఫస్ట్ వైఎస్ఆర్ ఆయన నాన్నగారు ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, మళ్ళీ వైఎస్ఆర్గా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, 2 సార్లు ఆరోగ్యశ్రీ. మా పిల్లల అమ్మఒడి పడుతుంది,
నాకు ఇంటి స్థలం వచ్చింది, నేను డ్రైవర్ని. మాకు డిఎన్ఆర్ అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు లోకల్ కాబట్టి. మాకు డిఎన్ఆర్గా మాకు పైన రాజశేఖర రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, అది పక్క. కూటమితో కామినేని శ్రీనివాసరావు వస్తున్నారు, లాస్ట్ టైం ఇక్కడ గెలిచాం, మంత్రిగా పనిచేశారని చెప్తున్నారు. మరి ఏం పనిచేశారండి? ఆయన ఇంటికి రోడ్డు వేయించుకోవాలి. ఆయన ఊళ్ళో రోడ్డు వేయించుకోలేదండి, ఒక హాస్పిటల్ కట్టారు, సరైన పనికిరాలు లేవు అందులో. ఆయన అందుబాటులో ఉండరు ఇక్కడ, హైదరాబాదు లేదా అమెరికా అంటారు. మాకు అందుబాటులో లేనప్పుడు మేము ఎలా వేస్తామండి? మాకు అందుబాటులో వ్యక్తిని వేసుకుంటాం గెలిచి. మాకు మంచి జరిగింది కాబట్టి మంచి జరిగినాం. ఎమ్మెల్యేగా డిఎన్ఆర్ కావాలా? డిఎన్ఆర్ కావాలి. ఇట్లా మేలు జరిగిందండి, నాకు రెండు ఒక ఇల్లు స్థలం వచ్చింది, అమ్మ ఒడిపడింది, మా నాన్నగారు అర్థం చేయను, నా అమ్మానంతా నేను నేర్చుకుంటా. మా ఇంట్లో 4 ఓట్లు అండి, 4 ఓట్లు వైసీపీకి. ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి, డెవలప్ కానీ అభివృద్ధి కానీ, లేకపోతే ఎవరికి ఏం చేయలేదు, మేలు చేయలేదు అని చెప్తున్నారు, విమర్శిస్తున్నారు వాళ్ళు. లక్ష చెప్తారండి ఆపోజిట్ వాళ్ళు, మాకు మేలు జరిగింది నేను చెప్తాను, ఓపెన్గా ఉన్నది చెప్తా కదా. తిని కూడా తినలేదు అంటారు ఎక్కడో, ఎందుకంటే మా ఆటో స్టాండ్లోనే మా కనీసం సగం మంది ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అయినా ఏడుస్తున్నారు ఎందుకు? మాకు మంచి జరిగింది చెప్తాను నేను, తిని తినలేదని చెప్తే పుగ్గునైపోతారు, తిట్టకూడదు కానీ ఉన్నమాడి చెప్తున్నా. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రెండోసారి డిఎన్ఆర్ పోటీ చేస్తున్నారు, గెలుస్తారు అయినా? కన్ఫామ్గా గెలుస్తారు. ఎందుకంటే రెండోసారి కూడా గెలుస్తారు అయినా అవకాశం ఉందా ఆయనకి? జగన్ మీద అభిమానం మీద, జగన్ చేసే కార్యక్రమాల వల్ల అన్నీ ప్లస్ అవుతుంది. తర్వాత లోకల్గా నాయకుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి, ఆయన అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇతనికే ఫోర్స్ ఎక్కువ ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. డిఎన్ఆర్ కంటే సీనియర్, మంత్రిగా పనిచేశారు, కామినేని శ్రీనివాసరావు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అతను కొన్నాళ్ళు ఇక్కడ చేసినా కూడా మళ్ళీ నియోజకవర్గానికి 7-8 సంవత్సరాలు దూరంగా ఉండి ఒక పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయలేక క్యాడర్ని దగ్గర రానివ్వకుండా అలాగ మైనస్ అయింది ఆయన. మూడు పార్టీలు కూటమితో కలిసి వస్తున్నారు కదా, అయినా ఇతనికి జగన్ మీద అభిమానం మీద డిఎన్ఆర్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకని కైకిలూరాలకి జగన్ అంటే బాగా అందరికీ అన్నీ పథకాలన్నీ అమలు అవుతున్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుంది మెయిన్, కాలేజీలకి ఇంతకుముందు అంటే ఏదో కొద్దు కొంతమంది విద్యార్థులు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఫుల్ ఫీజు రీఎంబర్స్ అవ్వడం వల్ల ప్లస్ అవుతుంది అతనికి. అందరు పిల్లలందరూ కాలేజీలకు వెళ్తున్నారు, మంచి మంచి ఐటీ కంపెనీలు జాబులు వస్తున్నాయి, అన్ని రకాలుగా చదువుకు బాగా ఇది అవుతుంది. ఓటు చీలిపోకుండా మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, వ్యతిరేకులు అంతా కలిశారు కదా జగన్కి, మరి నేను జగన్ని ఓడగొట్టేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి. లేదు లేదు, ఎందుకంటే అది జగన్ చేసిన పథకాల వలన, అతని అభివృద్ధి వలన అది ప్లస్ పాయింట్ అవుతుందండి. మరి కామినేని శ్రీనివాసరావు, డిఎన్ఆర్, వీళ్ళిద్దరిలో ఎవరు జనాలకు అందుబాటులో ఉన్నారు? డిఎన్ఆర్ఏ జనాలకు అందుబాటులో ఉంటారు, ఆయన మాకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అంతకుముందు సంవత్సరం గెలిచారండి ఆయన శ్రీనివాస, మాకు ఏది చేసింది లేదు, టచ్లో ఉన్నది లేదు ఆయన. మా డిఎన్ఆర్ అయితే ప్రతి పనికి అనుకూలంగా ఉంటారు అది.